అందరికీ నమస్తే మన ఛానల్ కి స్వాగతం ఏటి పెళ్లి చూపులకు వచ్చినోళ్ళ కూర్చున్నారు అనుకుంటున్నారా ఈ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిషాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు జ్యోతిష రత్నం దైవజ్ఞ పండిట్ బి రమేష్ శాస్త్రి గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు వీరు జాతక కుండలి హస్తరేఖలు ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు మీ సమస్యలైన ఉన్నత విద్య పరీక్ష ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం వ్యాపారంలో లాభ నష్టాలు కుటుంబ సమస్యలు కోర్టు కేస్ వ్యవహారాలు ఆరోగ్య సమస్యలు వివాహం సంతానం ప్రేమ వివాహం ఇంట్లో అశాంతి ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి 9 రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి వెంటనే సంప్రదించండి ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు మొబైల్ సంఖ్య 8095085246 పెళ్ళికి రథం చేయించుకోవాలి అసలు చేయించుకోవాలా అంటే బాబుకి కొంచెం నలుగుడు ఎక్కువైపోయి పెళ్ళి అయిన తర్వాత జ్వరం వచ్చేసింది 3 రోజులు పెళ్ళి అయిపోయింది జ్వరం వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగోక అలాగ అయిపోయింది అన్నమాట అప్పుడు చేయించుకోవడం పడలేదు పెళ్ళి అయిన వెంటనే చేయించుకోవడం అయితే మేము చేయించుకోవాలా అయితే తర్వాత చేయించుకోవచ్చు అమ్మా అని అన్నాడు పిల్లవాడు తర్వాత అంటే తర్వాత చేయించుకోవచ్చు బాబు అయితే అని హెల్త్ కూడా నీకు బాగోలేదు జ్వరం వచ్చింది నాకు నీరసంగా ఉంది కదా తర్వాత చేయించుకోవచ్చు అని అనుకున్నాం అనుకుంటే అలాగా మరి ఒక నెలకి 2 నెలలకి అలా జరిగిపోతుంది కదా ఏంటే కవ్వుకుని మన కార్తీక మాసం ఒకటి మంచిది మనం ఇలా చేయించేసుకోవచ్చు అమ్మా అని ఉన్నాడు నాతో మాట్లాడాడు అయితే ఒకే బాబు చేయించేసుకో ఏదన్నా కవ్వుకుని అడ్లు వడ్లు వస్తుంటాయి కవ్వుకుని ఏదన్నా కుదరతో కుదరపోద్ది ఇప్పుడు చేయించేసుకుంటేనే మంచిది చేయించేసుకో ఆ మాట అన్నావు కాబట్టి కార్తీక మాసం కూడా మంచిది అలాగని నేను సరే అమ్మాయి అయితే చేయించేసుకుంటాను అలాగని చెప్పాడు అయితే పెళ్ళికి అయితే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నాకైతే పెళ్లి సాయంత్రం కాలు తీసేటప్పుడు వచ్చి పెళ్లి ఇంకొక 1-2 అవర్స్ లో పెళ్లి స్టార్ట్ అయిపోతుంది అనగా కాలగోలు సంబరం చేస్తారు కదా కాలగోలు తీస్తారు ఆ టైమ్ లో అయితే ఇంకా ఫుల్ ఫేవర్ వచ్చేసింది అనమాట అప్పుడు చల్లనీళ్ళు వేస్తారు కదా ఇంకా వణుకు వణుకుపోయాడు మామూలుగా కాదు చాలా కరెక్ట్గా పెళ్లి అయినట్టు మా అమ్మకి జ్వరం ఇంకా పెళ్లి అయిన వెంటనే అలాగే డైరెక్ట్ గా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటాం అనమాట అలా చేయించుకోవడం అయితే అవ్వలేదు ఎందుకంటే 3 రోజులు పెళ్లి పెట్టుకుని 3 డేస్ కూడా అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసుకోవడానికి దాదాపు 5 డేస్ నుంచి కంటిన్యూగా నిద్ర లేదనమాట నైట్ పడుకునేసరికి 2 అలా అయ్యేది మళ్ళీ తెల్లజాను లేచేవాళ్ళు అందువల్ల బాగా టైర్ అయిపోవడం వల్ల ఇంకా అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకుని ఓపిక లేదనమాట ఒకవేళ వెళ్ళినా సరే కాన్సన్ట్రేషన్ వ్రతం మీద ఉండదు మనం నిద్ర టైర్డ్ అయిపోయినాం కదా దాని ఉండదని చెప్పేసి తర్వాత చేద్దాం అని అనుకున్నాం జస్ట్ అన్నవరం వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేసాం అంతే ఇంకా రోజు వ్రతం అయితే చేయించుకోలేదు అంటే పెళ్లి బట్టల మీద వెళ్ళాలి అనేసి అంటే అందరూ అంటారు కదా అని చెప్పేసి ఇంకా అలా పెళ్లి అయిన వెంటనే ఇక్కడికి వచ్చి అడుగు పెట్టడం అంటారు కదా అలా అడుగు పెట్టేసిన వెంటనే అన్నవరం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాం కింద నుంచి పైకి కూడా వెళ్ళలేదు అంటే పైకి వెళ్తే మళ్ళీ ఆ రోజు కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే దర్శనం పైకి వెళ్ళి కింద కనిపెట్టుకుంటాం మేము అందులో ఫస్ట్ మంత్ లో అయితే పెళ్లి అయిన నెలలోనే వ్రతం చేయించుకుందాం అని అనుకున్నాం అంటే ఇంటి దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం అండి ఇంకా పెళ్లి అయిన తర్వాత ఏదో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదండి సో అలాగా చిన్న చిన్న ఖర్చులు అవి పనులు పండడం వీటి వల్ల అలా నెగ్లెక్ట్ చేస్తాం సో మొత్తం మీద ఏంటంటే చాలా మంది కార్తీక మాసంలో అన్నవరం సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు అనమాట అండి అయితే హారిక నేను కూర్చుని ఒకరోజు నైట్ ఆలోచించుకున్నాం బుజ్జి ఎలా మనం అన్నవరం వ్రతం పెండింగ్ ఉంది కదా చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట అయితే ఏంటంటే మీరు చాలామంది పిలుస్తారు మీరు వెళ్ళుంటారు సత్యనారాయణ వ్రతం అంటే భార్యాభర్త ఇద్దరం వ్రతం చేసుకుంటారు సో మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తారు ఆశీర్వదిస్తారు వాళ్ళు పెట్టిన భోజనం తింటారు కాసేపు కూర్చుని వెళ్తారు సో ఇది మనం రెగ్యులర్గా చూస్తున్నది అనమాట అయితే ఏంటంటే ఇంకా
అందరిలా కాకుండా వాళ్ళు వస్తారో మళ్ళీ ఆశీర్వదిస్తారో. సో అలాగే కాదు, వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి మేము ఇద్దరు కూర్చుని అలా ఆలోచించుకుంటే ఏదైనా ఆడికే అది ఒక యూనిక్గా ఉంటుంది అనమాట. ఆలోచన మనమే కూర్చోవడం, ఏదో హీరో హీరోయిన్ లాగా అలాగే ప్రేక్షకుల్లా చూడటం. ఎందుకు కార్తీక మాసం కదా, అందరికీ కూడా సత్యనాశం వ్రతం చేసుకోవాలని ఉంటుంది. సో ఏం చేద్దామంటే మనం ముందుగా ప్లాన్ చేసుకుని ఎవరైతే దంపతులు వస్తారో మనం పిలిచిన వాళ్ళు వాళ్ళకు కూడా పూజ సామాన్లు అన్నీ మనం అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు కేవలం భార్య భర్తలు వస్తే చాలు, వాళ్ళకి మనతో పాటు మేమేమి సపరేట్గా కాకుండా వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళు అందరూ కలిసి ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళందరూ కలిసి వ్రతం చేసుకునేలాగైతే ఏర్పాటు చేద్దాము. సో కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది ఏంటంటే అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకోవడం కష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. సో మేమేంటంటే అంటే డబ్బుల విషయంలో కాదు, ప్రాక్టికల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఫిజికల్గా కానీ ఇలా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకోవాలని ఉంటారు. సో వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి సో మేమేం చేసామంటే 10 డేస్ ముందే మా రిలేటివ్స్ అందరికీ కూడా కాల్స్ చేసాం అన్నమాట. అంటే ఏంటి అంటే అందరికి మేము అనుకున్న రోజు కుదరొచ్చు కుదరకపోవచ్చు, కొన్ని కొన్ని ఉంటాయి కదా. యాక్చువల్లీ మేము ఫిక్స్ చేసింది కూడా సండేనే ఫిక్స్ చేసాము, ఎందుకంటే అందరికీ ఆ రోజు ఫ్రీగా ఉంటారు, అందరికి కొంచెం రిలాక్స్ అయ్యే రోజు కాబట్టి ఇంకా సండే అయితే బెస్ట్ అనుకొని సండే ఫిక్స్ చేసాము. ఒక 10 డేస్ ముందు నుంచే అందరికి కూడా కాల్స్ చేయడం మొదలు పెట్టాం. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఇందులో ఏమున్నది కానీ, అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ముందుగా చెప్తే వాటికి సంబంధించి కొన్ని కొన్ని చేసుకుంటుంటారు కదా అని చెప్పేసి 10 డేస్ ముందే అందరికీ కాల్స్ చేసేసాము. ఎవరినైతే పిలవాలి అనుకున్నామో వాళ్ళందరికీ కూడా కాల్స్ చేసి పిలిచాము. అలాగే వీళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసరికి అందరికీ చెప్పారు, ఎవరైతే దంపతులు వచ్చారో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి అన్నట్టుగా చెప్పామన్నమాట. మేమేం చెప్పామంటే ఇలా సెటైన్ సండే ఇలాగ మేము పెడదాం అనుకుంటున్నాము, మేమే చేసుకోవడం కాకుండా మీతో కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు ఏమన్నా ఆ రోజు ప్రాబ్లం ఏమన్నా ఉన్నాయి అంటే ముందుగా క్యూర్ చేసుకోండి అనేసి అవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 10 డేస్ ముందే అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాం. అందరికీ చెప్పారు, ఊళ్ళో వాళ్ళకి పొన్నూరు వాళ్ళకి కూడా కౌరులు చెప్పారు. కానీ వాళ్ళ పెద్దోళ్ళే వచ్చారు అందరూ కూడా జంట జంటలో, అందరూ ఆశీర్వేదాలు అయితే మాకు అందేయి మా కొడుక్కి కోళ్ళకని అందరూ ఆశీర్వేదం తీసుకున్నారు. చాలా బాగా అయితే రథం జరిగింది, ఊళ్ళో వాళ్ళు జంటలు వచ్చారు, పొన్నూరు వాళ్ళు జంటలు వచ్చారు, అయినా మా వాళ్ళ పెద్దోళ్ళే వచ్చారు, పెద్దోళ్ళు చక్కగా పూజ చేయించుకున్నారు, అందరు ఆశీర్వేదాలు మా వాడు తీసుకున్నాడు, చాలా బాగా అయితే బాగా జరిగింది. ఒకటి ఏంటంటే మేము వ్రతం చేయించుకున్నప్పుడు ప్రతి ఒక్క జంట కూడా మాకంటే పెద్దవాళ్ళే, మాతో పాటు వ్రతం చేయించుకున్న ప్రతి జంట కూడా మాకంటే పెద్దవాళ్ళే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, ఎందుకంటే కార్తీక మాసంలో మాక్సిమం అందరూ వెళ్ళాలనుకుంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. సో మీ అంటే వాళ్ళు మెచ్చుకున్నారనమాట మళ్ళీ మమ్మల్ని. ఎలా అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు అంటే వాళ్ళ దృష్టిలో అంటే మాకంటే వాళ్ళు పెద్ద లేదండి. సో మీరు చిన్నపిల్లలు అయినా సరే మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పేసి వచ్చిన అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నార్మల్ గా చేసేసుకుంటే వచ్చి అక్షతలు వేసేసి పెట్టుకొని ఫోన్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, మేము చేసుకున్నాము పూజ అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కూడా వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వచ్చిన వాళ్ళందరూ చక్కగా సత్యనారాయణ వ్రతం చేసుకుని చక్కగా భోజనం చేసి వెళ్ళారు, చక్కగా అందరికి రథం చేయించారమ్మా, భోజనాలు చాలా బాగున్నాయమ్మా, ప్రసాదం చాలా బాగుందమ్మా అని అందరూ కూడా ఎంతో ఎంత సరదాపడి ఆనందపడి సంతోషం పడ్డారు. అన్నవరానికి ముఖ్యంగా వ్రతం ఎంతో ముఖ్యం అనుకుంటాం కదండి. సో వ్రతం అయిన తర్వాత ఆ ప్రసాదం తినడం అంతకంటే ఎక్కువ ముఖ్యం అనమాట. నెక్స్ట్ అన్నవరం సత్యనారాయణ వ్రతానికి ఎవరు పిలిచినా సరే మామూలు పిలిచి దండం పెట్టేసుకుని వెళ్ళిపోయేలా ఉంటుందండి, కంపల్సరీ భోజనం అయితే పెడతారో. సో తప్పకుండా ఆ భోజనం చేసి వెళ్తే ఆ ప్రతిఫలం ఉంటదని చెప్పేసి పందులుగా చెప్తారు అనమాట. ఆ రథం ఎవరికైతే అదృష్టం కలుగుతుందో, ఎవరికైతే ఆనందం కలుగుతుందో వాళ్ళకే దొక్కుదాలు అవుతుంది. అలాగే అలాగే అందరూ వచ్చిన వాళ్ళకి చాలా ఆనందం అయింది, ఆ రథం దొక్కుదాలు అయ్యింది, చాలా హ్యాపీగా సరదా పడ్డారు, భోజనం చేశారు, చాలా ఆనందంగా వెళ్ళారు. మాకేదో కలిగిన కాడికి ఇచ్చిన గిఫ్ట్ పట్టుకుని వెళ్ళారు చాలా ఆనందంగా. ప్రతి ఒక్కరూ కూడా మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అన్నమాట ఏంటంటే మేము అన్నవరంలో చేయించుకుంటే ఎలా అయితే
వ్రతం చేసుకుంటామో మాకు అదే ఫీల్ వచ్చింది అనేసి అన్నారు ప్రతి ఒక్కరు. ఇంకా కొంచెం కొంతమంది ఏమన్నారంటే అన్నవరంలో ఒకప్పుడు వ్రతం అంటే 3 గంటలు అలా టైం పట్టేది, ఇప్పుడు గంటల తేల్చి పారేస్తున్నారు. ఆ కథ చిరుముఖి చెప్పి ఆపేస్తున్నారు, వ్రతం టక్ 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 అని అర్థం తేల్చేస్తున్నారు. అన్నవరం వెళ్ళినా ఒక గంటలో గంట లోపు అయిపోతుంది వ్రతం అంతా కూడా, అలా అయిపోయింది. అలాగే అన్నవరం ప్రసాదం కూడా అలాగే అయిపోయింది. ఇక్కడికి వచ్చి 4 గంటల సమయం పాటు దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగా ఉంది. అలాగే 4 గంటల సమయం పాటు వ్రతం చేసుకుంటే మాకు చాలా ఆనందం వేసింది. సత్యనారాయణ అన్నవరంలో కథ కూడా చాలా షార్ట్ చేస్తారు, గంటలో మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఇక్కడ కథ 5 ఉంటాయి అనమాట, 5 కథలు ఉంటాయి. 5 కథలు కూడా పూర్తిగా వివరించి చెప్పారు. ఆ 5 గంటలు కూడా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అలా కింద కూర్చున్నారు. చాలా అంటే వాళ్ళకి ఏ పెయిన్ కానీ ఏమీ లేదనమాట, ఎందుకంటే వాళ్ళు దైవజ్ఞానంలో నిమగ్నం అయిపోయారు అనమాట. అంటే ఎందుకంటే అంత బాగా జరిగింది వ్రతం అయితే. ఈ వ్రతానికి సంబంధించి టీజర్ అయితే నేను నిన్న రిలీజ్ చేశాను, నిన్న మార్నింగ్ రిలీజ్ చేశాను. చూసి చాలా మంది కామెంట్ చేశారు, చాలా బాగా చేశారు తమ్ముడు, రాలేని వాళ్ళకి మన వీడియో ద్వారా చూపెడతాం అనమాట. అలాగే చూసి చూడండి ఏదో అంటారు, మనం వండుకున్న అన్నం కూర మనం తినేదాకా తప్పుదాల, సమయం చుట్టాలే రావచ్చు, ఏదో అవ్వచ్చు. అలాగే మనకి అన్నవరం సత్యనారాయణ వ్రతం అయితే మటుకు మాత్రం చాలా మంది అయితే చాలా చాలా ఆనందం పడ్డారు, చాలా సరదా పడ్డారు, చాలా వ్రతం బాగా చేశారు, నాకు భోజనం బాగుంది, ప్రసాదం బాగుందని చాలా మంది చాలా ఇష్టపడి ఆనందం పడి. నేను చాలా గొప్పగా అయితే మనం 50 మందికి నేను భోజనాలు అయితే చెప్పాను అనమాట. 80 మంది మాత్రమే వచ్చారు, మిగతా అది కూడా మేము ఎక్కడ నేను ఫుడ్ విషయంలో అయితే ఎక్కడ 1% కూడా వేస్ట్ చేయను. అది ఏం చేశారు కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో తెలుస్తుంది. యాక్చువల్లీ 150 మంది కానీ ఫుడ్ తీసుకొస్తే 80 మంది రావడం వల్ల మిగతా వాళ్ళకి ఉన్న ఫుడ్ అంతా కూడా మిగిలిపోయింది. ఆ మిగిలిన ఫుడ్ ని మేము మార్నింగ్ నుంచి వ్రతంలో ఉండి అంతా టైడ్ అయిపోయినా సరే ఆ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ తోటి ఆ ఫుడ్ ని అస్సలు 1% కూడా వేస్ట్ చేయలేదండి. ఫుడ్ వేస్ట్ చేయడం అనేది నాకు ఇప్పటి నుంచే కాదండి, అది నా తరం నుంచి కాదు, మా తాతగారి తరం నుంచి. మా తాతయ్య గారు ఏంటంటే ఎవరైనా ఊళ్ళో సాధువులు వస్తే ఏం చేసారమ్మా, కరెంట్ కొట్టుకున్నాను. ఆయన సాధువుని ఒక రాంగోల దగ్గర పెట్టి ఒక గిన్నె తీసుకుని ఒక మా ఇంటికి వచ్చేవారు. అక్కడ మనోళ్లే మీ నాన్న మీ అమ్మ వాళ్ళింటికి 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 వెళ్ళక ఒక ముద్ద ఏమని తెచ్చారు రాంగోల దగ్గర, ఆమె పెట్టి పట్టుకెళ్ళి పెట్టేవాడు. ఎవరైనా సాధువులు వస్తే ఇంట్లో ఉంటే మా ఇంట్లో పట్టుకెళ్ళి పెట్టేవారు అంటండి. తాతయ్య సాధువులు వస్తారు కదా వేరు వేరు ఊళ్ళ నుంచి అలాగా భిక్షాటం చేసుకోవడానికి. సో అప్పుడు మా ఇంట్లో లేదనుకోండి, మా తాతయ్య గారు ఏం చేసేవారు అంటే ఇంత గిన్నె పట్టుకుని అది ఇంటింటికి వెళ్ళి దండుకుని వాళ్ళకి వెళ్ళి భోజనం పెట్టేవారు అంటే. మీరు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడ కూర్చోండి స్వామి అనేవారు. అలాగే 4 ఏళ్ళకి వెళ్ళి కొంత అన్నం తెచ్చి ఆయన పెట్టేవారు. అలాగా అది వాళ్ళ అబ్బాయికి మా మనవడికి దక్కింది అంటే. అదే కాదులేండి, పేరు కూడా మా తాతయ్య పేరు, మా తాతయ్య పేరేమో భీమయ్య, నా పేరేమో భీమరాజు, రాజు మార్చారు అనమాట. మా తాత గారు భీమయ్య, మా ఊళ్ళో అయితే భీమయ్యనే కాకేస్తారు, మా ఊళ్ళో అయితే భీమయ్యనే కాకేస్తారు. ఎందుకంటే మా తాతయ్య భీమయ్య భీమయ్య కాకేసి నాకు ఆ పేరు పెట్టిన భీమయ్య అనే అలవాటు అనమాట. అలాగే పేరు కొన్ని బుద్ధులు వచ్చాయి అనమాట మా తాత బుద్ధులు. అలా ఏదైనా లిస్టులో రాయడం సంతకాలు చేయడం భీమరాజు అంటే ఫుడ్ షేర్ చేయడం మా ఫ్యామిలీ ఎవరికైనా సరే ఫుడ్ ఏమైనా మిగిలినా సరే నేను తీసుకెళ్ళి నా పాతకాలం ఉండేటప్పుడు పాతకాలం పెట్టేసి మొత్తం ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి కాదు అదే మామూలుగా బ్రిడ్జ్ మీద రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ పంచిపెట్టి ఏదన్నా మనం పంచుకుని చేసుకున్నాం అంటే మిగిలితే మాత్రం ప్యాకింగ్ చేసి అలా పంచిపెట్టుకోవడం అన్న చాలా పుణ్యం అనమాట. చాలా అంటే చాలా కంతకంటే పుణ్యం లేదు. తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, తీసుకున్నారు అలాగే పంచిపెట్టడం ఆ రకంగా కూడా మాకు ఆ రోజు ఆశీర్వాదాలు. ఈ సరే వ్రతం అనుకున్నాము, ఎలా ప్లాన్ చేయాలి, ఎవరినెవరిని పిలవాలి, ఏంటి ఇవన్నీ కూడా నేను మేము 15 డేస్ ముందు నుంచే ప్రిపేర్ అయ్యాము. 10 డేస్ ముందు అందరికీ కాల్ చేసాము. ఏంటంటే మా మేము అనుకున్నది ఏంటంటే పెళ్లికి పిలిచిన వాళ్ళు అందరినీ పిలవాలి, పెళ్లికి చాలామంది మిస్ అయ్యామన్నమాట. సో వాళ్ళకి పిలవాలి, ఇంకా ఎక్స్ట్రాగా పిలవాలని చెప్పేసి మొత్తం మీద 150 మందిని పిలుచుకున్నామండి. సో వచ్చిన వాళ్ళకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి హారిక ప్లాన్ చేసింది. అది హారికే చెప్పుద్ది. యాక్చువల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఆడవాళ్ళకి కనీసం జాకెట్ బుక్ అన్న ఇస్తారు, మగవాళ్ళకి ఏంటి ఇవ్వరు అని అయితే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికోసం అని చెప్పి ఏంటి అంటే వ్రతానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా బయటకు వచ్చారు అంటే టవల్ వేసుకొని రారు కదా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు టవల్ వేసుకొని రారు.
బట్ పూజలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా టవల్ అయితే ఉండాలి మెళ్ళలో, కనీసం కర్చీఫ్ అన్న ఉండాలి. దానికి కారణం ఏంటంటే కొత్త వస్త్రం ధరించాలని చెప్పేసి సత్యనారాయణ వ్రతంలో కూర్చున్న కొత్త వస్త్రం ధరించాలని చెప్పేసి ఉంటది. సో మన ఎవరైతే వ్రతంలో కూర్చుంటారో దంపతులు వాళ్ళ మెళ్ళలో మనం టవల్ అయితే వేసామన్నమాట. టవల్ వేస్తే బాగుంటది కదా, వచ్చిన వాళ్ళందరూ టవల్ తీసుకురారు కదా, సో టవల్ వేస్తే బాగుంటది అనేసి అనుకుని టవల్స్ కొన్నాము అంటే మగవాళ్ళందరికి. ఇంకా ఆడవాళ్ళ సెక్షన్ కి వచ్చేసరికి రెగ్యులర్ గానే మనము తాంబూలం అలాగే పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ అందరూ ఇచ్చేదే. సో ఓకే అందరూ ఇచ్చేదే ఇలా కాదు, ఇంకా ఏమైనా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి అనుకున్నాను. గాజులు ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ గాజులు సెక్షన్ కి వచ్చేసరికి సైజ్ అయితే అందరిది ఒకటి ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది. అందుకని చెప్పేసి ఓకే గాజులు పెడితే పని అవ్వేలా లేదు అనేసి ఓకే డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం. బ్లాక్ బీడ్స్ ఇద్దాము అందరికి కూడా, అందరూ వేసుకునేది అంటే ప్రతి ఒక్కరు కూడా ముత్తైదువులు అందరూ కూడా వేసుకునేది కాబట్టి ఓకే బ్లాక్ బీడ్స్ ఇవ్వచ్చు అనేసి అనిపించింది. తర్వాత స్టిక్కర్ అంటే ఇది కూడా బొట్టు అంటే అది కూడా చూపించాను ఆల్రెడీ, అది ప్యాకింగ్ చేస్తున్నప్పుడు చూపించాను. అలా హారిక ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసింది, అది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో పెడతాను. రిటర్న్ గిఫ్ట్స్ ఎలా అయిపోయింది. సో ఇక భోజనాల విషయాలు వస్తే నేనైతే నేను మొన్న రీసెంట్ గా మా ఊరు అయితే ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడైతే వేలంగోలు వంటలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి అనిపించి. సో వేలంగి నుంచి అయితే వంటలు చేయించాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్. డెకరేషన్ ఏంటి మనం చేసుకుందామా బయట చేద్దామా అంటే ఆలోచించుకున్నాం. సో మనం చేస్తే టైడ్ అయిపోదు, ఎందుకంటే మేము పెళ్లికి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసాం, దానివల్ల కొన్ని రిమార్క్స్ వచ్చాయి అంటే ఫంక్షన్ రిమార్క్ వచ్చింది. సో అప్పుడు మేము ఏం చేసామంటే సరే డబ్బులు పోయినా మన తర్వాత సంపాదించుకోవచ్చు, టైం కి పని అవ్వాలి కాబట్టి, ఎందుకంటే టైం కి మాకు పెళ్లిలోని హల్దీ ఫంక్షన్ కి డెకరేషన్ మేము సొంతంగా చేసుకోవడం వల్ల టైం కి అవ్వకపోవడం వల్ల మార్నింగ్ అవ్వాల్సిన హల్దీ ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ 4 అయిపోయింది, మార్నింగ్ అవ్వాల్సిన ఈవినింగ్ అవ్వాల్సిన కాలుగోలు సంబరం నైట్ అయింది, డాన్స్ ప్రోగ్రామ్ లేట్ అయిపోయింది అలాగా. సో అంటే మాకు అది ఒక గుణపాఠం కాబట్టి ఇప్పుడు అది తప్పు చేయకూడదు, మనం వచ్చిన హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, మనం టైర్డ్ అయిపోకూడదు అని చెప్పేసి. సో డెకరేషన్ అయితే ఇచ్చాం అనమాట, అంటే డెకరేషన్ కూడా బయట చేయడం తగ్గిస్తాను, నీట్గా చాలా బాగా చేశారు డెకరేషన్, ఇంటికి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు, బంతి పూలు మొత్తం చూసారు కదా ఇవన్నీ కూడా ఇంటికి డెకరేట్ చేశారు, మొత్తం అక్కడ డెకరేట్ చేశారు. అలాగే వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళకి కనకాంబరాలు దాదాపు 12 బోలు కనకాంబరాలు, పూలు 5 రకాల పూలు చాలా బాగుంది. అంటే పూలు దేనికంటే పూజకి సంబంధించి విడుపులు కూడా డెకరేషన్ వాళ్ళే తెచ్చిచ్చారు అనేసి అంటే వాళ్ళే తెచ్చిచ్చారు. అలాగే పూజ సామాన్లు అంటే మనతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా పూజ సామాన్లు మేమే ఏర్పాటు చేసాము, కొబ్బరికాయలు మొత్తం అన్ని కూడా కలసం దగ్గర చెంబు అంటే ఇప్పుడు కలస ప్రతి ఒక్కరికి కలసం పెట్టాలి సో చెంబులు కొనాలి. అలాగే వ్రతం దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా కొబ్బరికాయలు అయితే కొబ్బరికాయలు కావాలి, తమలపాకులు ఇవన్నీ కావాలి, నెక్స్ట్ అంటే డాలర్స్ కావాలి, పట్టం కావాలి, ఇవన్నీ కూడా మా పంతులు గారు అయితే క్లియర్ గా వివరించి చెప్పారండి. సో ఇలా మొత్తం మేము క్లియర్ గా అన్ని కూడా బాగా ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా మీకు వీడియోస్ పెడతాను వ్రతాల సంబంధించి. అదే అదే సత్యనారాయణ వ్రతం. సో ఇలా అయితే మేమైతే చాలా బాగా ప్లాన్ చేసుకున్నామండి, అంటే పెళ్లి అయిన తర్వాత పెళ్ళైన తర్వాతనే కాదు నా జీవితంలో మొట్టమొదటిసారి నా చేతుల మీదుగా అదే ఇంకా మా ముగ్గురు చేతుల మీదుగా జరిగిన మొదటి ఫంక్షన్ ఇది అనమాట అండి. అంటే నేను అంటే ఒకప్పుడు ఒక ఫంక్షన్ ఉందనుకోండి బావగారి చేతిలో పెట్టాను, పెళ్ళి అంత సంబంధించి అన్ని కూడా బావగారికి అప్పు చెప్పేసాను. సో మా ఇంట్లో ఇదివరకు మా ఊరు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మా భవన అక్కకి పిల్లలు పుట్టి పాప పుట్టింది హర్షిత, అప్పుడు నాన్న లేరు కాబట్టి మా చిన్నాన్న వాళ్ళకి మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయికి సో ఇలా మా అన్ని అలాగా ఇవ్వాల్సి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఒక హ్యాపీ అనిపించింది అనమాట అండి, హ్యాపీ అంటే ఏదో ఒక పెద్ద అయిపోయింది నేను అప్పుడే స్వయంగా స్వయంగా నా చేతుల మీదగా చేసుకున్న మొదటి ఫంక్షన్ ఇది అనమాట అండి. దీనికి ఎస్టిమేటెడ్గా మేమైతే ఒక ఖర్చు ఓకే ఒక ఎస్టిమేటెడ్గా అనుకున్నాము 50,000 అయితే అనుకున్నాము, కాకపోతే ఇది 106,000 అయింది అనమాట. మేము వేసుకున్న ఎస్టిమేషన్ మొత్తం అంటే డబ్బుల విషయంలో తప్పు అయింది అనమాట, 50,000 అనుకున్నాము
అది 1,600 రూపాయలు మాట్లాడగానే చాలా సక్రంగా ఫంక్షన్ అయితే జరిగింది చాలా బాగా మనీ ఈ రోజు కాకపోతే రేపన్నా మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటారా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అది ప్రతి ఒక్కరు కూడా నన్ను మీరు ఎక్కడ చేసే భోజనాలు ఎక్కడ బుక్ చేసుకున్నారు ప్రసాదం ఎక్కడ చేయించారు భోజనాలు అంత బాగున్నా ఎక్కడ పరమాయించారు అంటే గొప్ప చెప్పడం అని కాదు టేస్ట్ విషయంలో నాకైతే చాలా బాగా అనిపించాయి ఎందుకంటే మా పెళ్ళిలో నేను తిన్నాను కదా మా పెళ్లి భోజనం నేను తింటాను కదా సో అప్పటికంటే కూడా నాకు టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది మేమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ రిటర్న్ కాల్స్ చేసి మరి ఆ ఐటమ్ ఏ ఐటమ్ అది ఎక్కడ చేయించారు ఏంటి అని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతున్నారు మనం ఎంత తిన్నా మనకి బాగోవాలి బాగుంటారు కదా ఎంత తింటాము రిటర్న్ కాదమ్మా అంతకే కదా అడిగారు టేస్ట్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా చాలా అంటే చాలా బాగుంది మరి ఏ ఊర్లో పరమాయించాడో మా ఊరు ఎక్కడ పరమాయం చేయాలి ఇంకా చాలా బాగుంది భోజనం అయితే మీరు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి మాత్రం తెప్పించుకోండి భోజనం అయితే మాత్రం సూపర్ చాలా బాగుంది అలా ఇంకా సప్లై సామాన్ కానీ స్టేజ్ డెకరేషన్ కానీ మొత్తం అంతా కూడా నెక్స్ట్ సౌండ్స్ కూడా అంటే మైక్ పెట్ట మైక్ బాక్సులు పాటలు పెట్టడానికి ఇవన్నీ కూడా బాగా సెట్ చేసాం అన్నమాట చాలా బాగా అయింది అన్నిటికంటే ముఖ్యమైనది వదిలేశారు ఏంటి అంటే వీడియోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మెయిన్ వీడియోగ్రాఫర్ ని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ అంటే మేము ఏదైనా షూట్ చేయగలము కాకపోతే అది ఆ వరకు వేరే వరకు ఇస్తే మేము షూట్ చేసినట్లు షూట్ చేయట్లేదు సో ఇంకా నెక్స్ట్ మనకి కావాలంటే ఇంకా ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మెమరబుల్ గా ఉండిపోద్ది ఎందుకంటే మేము పెళ్లికి తీసుకున్న వీడియో ఇప్పటి వరకు ఇంకా మీకు పెట్టకూడదు కారణం ఏంటంటే దానికి సంబంధించి వీడియోస్ అడిగా లేక సో వీడియోగ్రాఫర్ అడిగాను తీసుకున్నాను అవి కూడా ఈ వ్రతం వీడియోస్ అయిపోయిన తర్వాత పెళ్లికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి అంటే రా ఫోటోస్ తీసుకున్నాను వస్తాయి అదేంటంటే ఇప్పటివరకు ఎడిటింగ్ కి నాకు అవ్వలేదు ఇప్పుడు కొంచెం స్టూడియో కూడా సెట్ చేసుకున్నాను దానికి సంబంధించి కొనుక్కున్న ఎక్విప్మెంట్స్ కూడా కొన్నాను ఈసారి అయితే పెళ్లి వీడియోలు కూడా వస్తాయి ఇప్పుడు రేపటి నుంచి అయితే వ్రతం వీడియోస్ వస్తా చూడండి మేము ఇంతలా అంటున్నాం కదా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు భోజనాలు బాగున్నాయి మేము అనుకున్న దాంట్లో 100% సక్సెస్ అయ్యాము ఫంక్షన్ 100% హ్యాపీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యేలా చేసాము 1% కూడా రిమార్క్ లేదు నా పర్సనల్ ఫీల్ కూడా అదే అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ వెంటనే ఎంతో చెప్పావు 100% ఫుల్ఫిల్ అయ్యాం అనిపించింది మాట్లాడుకున్నాం అనమాట ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగింది మాట్లాడుకుంటే ఆ మిస్టేక్స్ అన్న మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు అవి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా పెళ్లిలో కొన్ని మిస్టేక్స్ జరిగాయంటే డెకరేషన్ విషయంలో మనం చేసేసుకుందాం అదే అనుకున్నాం దాని వల్ల మొత్తం టైమింగ్ మారిపోయింది రిసెప్షన్ టైమింగ్ మారిపోయింది ప్రధానం టైమింగ్ మారిపోయింది పెళ్లికి కూడా నేను చాలా లేట్ గా వచ్చాను వీడియో తీసి పిల్లలు కూడా చాలా బాగా తీసారు నన్ను పెట్టింది నేను ఫోన్ లో వీడియో చూస్తే చాలా క్లాస్ వచ్చేసింది చాలా బాగా తీసారు అయితే ఓకే ఇది అంటే ఈ విషయం మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసుకుంటాము ఆల్బమ్ కూడా వస్తుందండి అది కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాము పెళ్లి ఆల్బమ్ చూపిస్తాము ప్రథమ ఆల్బమ్ చూపిస్తాము అన్ని కూడా చూపిస్తాము మీతో మీకు చూపించి మీతో చెప్పుకోవాలి గ్యాప్ చెప్పుకుంటాము అంతే కదా మరి మీతో చెప్పుకోవాలా ఇంకెవరన్నా మీరే నాకు అన్ని మీతో షేర్ చేసుకోవాలి మా ఇంట్లో ఏ విషయం జరిగినా మీతో చెప్పుకోవాలి సరే కదా మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి బాయ్ బాయ్.